దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ఈ దిన ధ్యాన నిమిత్తము యోహాను సువార్త 6:37 రెండవ భాగం చదువుకుందాము. నా యొద్దకు వచ్చువారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను, నా యొద్దకు వచ్చువారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను అని దేవుని వాక్యం చెప్తుంది. ఎవరి యొద్దకు వచ్చువారిని? ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేవారిని ఆయన త్రోసివేయడు. ఆయన ఎంత మాత్రమును త్రోసివేయనని చెప్తున్నాడు. ఆయన ఎంత మాత్రం నువ్వు త్రోసివేయనని చెప్పిన దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ప్రయాసపడి భారము మోయించిన వారులారా, నా యొద్దకు రండి. ఏ భారము? పాప భారము మోయించిన వారులారా, నా యొద్దకు రండి. అంటే ప్రయాసపడి భారము మోసుకొనిసిన సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేతును. ఏ విశ్రాంతి కలుగు చేస్తాడని? నేను పాపము నుండి విమోచన కలిగిస్తాడు దేవుడు, నరకము నుండి తప్పిస్తాడు దేవుడు, నిత్య జీవం అనే వాగ్దానాన్ని చేస్తాడు దేవుడు, వాగ్దానంతో కూడిన జీవితాన్ని ఇస్తాడు దేవుడు, నిరీక్షణతో కలిగినటువంటి జీవితాన్ని ఇస్తాడు దేవుడు, మరణించడము పరలోకానికి వెళతాడని నిరీక్షిస్తాడు దేవుడు. ఇలా ఆలోచించండి. నా యొక్క కూర్చోవాని అని చెప్తున్నాడు. ధనవంతులు రండి, డబ్బులున్న వాళ్ళు రండి, మంచిగా కులం ఉన్న వాళ్ళు రండి, గోత్రం ఉన్న వాళ్ళు రండి, ఆజానుబాహులు రండి అని పిలవట్లేదండి. కురూపులు వద్దు, రోగులు వద్దు, పేదవారు వద్దు, మురికి వారు వద్దు, కుంటివారు వద్దు, గురుడివారు వద్దు, డబ్బులు లేనివారు వద్దు అని చెప్పటం లేదండి దేవుడు. ఆల్ పీపుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాస్ట్ అండ్ క్రీడ్, ఏ భాష మాట్లాడువాడైనను, ఎటువంటి పరిస్థితిలో ఉన్నవాడైన, ధనికుడైనను, పేదవాడైనను, కురిపోయినను, రోగిష్టివాడైనను, జబ్బున్న వాడైనను, ఆరోగ్యవంతులైనను, ఎటువంటి వాడైనను, ఏ స్థితిలో ఉన్నవాడైనను, ఏ దేశం వాడైనను, ఏ తెగవాడైనను, ఎవడైనను ఆయనకొత్తే అని ఎంత మాత్రం నువ్వు త్రోసివేయనని దేవుడు చెప్తున్నాడు. ఎటువంటి గొప్ప వాగ్దానాన్ని ఇచ్చేటువంటి దేవుడు. కొన్ని కొన్ని చోట్లకు పోతే కొంతమందే రావడానికి కొన్ని అవకాశాలు ఉన్నాయి, కొంతమందే వెళ్ళగలరు, కొన్ని ప్రదేశాల్లో కొంతమంది తిరగలరు. ఇంకను ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితి చాలా దారుణముగా ఉన్నది. ప్రేరా దేవుడు చెప్తున్నాడు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను అని చెప్పిన ఎన్నటికీ ఎప్పుడు నువ్వు బయట ఎంత మాత్రం నువ్వు బయటికి త్రోసివేయను అని చెప్తున్నాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత బలమైన దేవుడు అండి, ఎంత ఆరోగ్యమైన దేవుడు అండి, ఎంత ఘనమైన దేవుడు అండి. ఎవరైనా రావచ్చటండి, ఏ భేదం అనేది అందరూ రావచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కావుననే అనేక మందిని దేవుడు రక్షించాడు, రక్షించుతూనే ఉన్నాడు, రక్షించుతాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. మార్పు లేని దేవుడు ఆయన. ఎటువంటి భేదము చూపించినటువంటి దేవుడు ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. పాపులను రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు ఆయన. కృంగిన వారిని లేవనెత్తడానికి వచ్చాడు దేవుడు ఆయన. ఇంకనూ మ్రగ్గిపోతున్నావా? నీకే అవకాశము లేదా? నిన్నెవరూ పలకరించేవారు లేరా? నువ్వు చాలా ఇబ్బందుల్లో ఉన్నావా? రా, నా ప్రభు దగ్గరికి నేను విడిపిస్తానని చెప్తున్నాడు దేవుడు. నిన్ను బయటికి త్రోసివేయనని చెప్తున్నాడు దేవుడు. ఎందుకనగా ఆయన పాపులను రక్షించడానికి, ఆయన బలహీనులను రక్షించడానికి బలవంతుడైన దేవుడు. పేదల పక్షంగా ఆయన పోరాడగల దేవుడు, పరలోకాన్ని ఇవ్వగల దేవుడు. ఆయన ఉండు చోట నిన్ను కూడా ఉంచుకోవడానికి ఇష్టపడే దేవుడు. ఇది మన ఎంత శ్రేష్టమైన వాక్యం మనతో మాట్లాడుతుందో చూడండి. నా యొద్దకు వచ్చువా నేను ఎంత మాత్రం నువ్వు బయటికి త్రోసివేయను. ఒకవేళ నీ వైపు చూసుకుంటున్నావా? నువ్వు దేవుని వైపు చూడు. ఆయన వారి వెనుక, ఆయన తట్టు చూడగా వారికి వెనుక కలిగిన దేవుని వాక్యం ఉన్నది. మన వైపు మనం చూసుకుంటే కృంగిపోతామే, మన చుట్టుపక్కల ఉన్న వారిని మనం చూస్తే కృంగిపోటమే, మనకు సంబంధించిన వారు ఎవరినైనా చూసినా మనం కృంగిపోవటమే. కానీ మనము కన్నులేతి ఆకాశం అందున్న దేవుని వైపు చూస్తే మనకు వెలుగు వస్తుంది, విమోచన వస్తుంది, బలం వస్తుంది, శక్తి వస్తుంది. ఆయన చెప్తున్నాడు బయటికి త్రోసివేయను అని చెప్తున్నాడు దేవుడు. అనగా ఆయన అంతఃపురములోనికి చేర్చుకుంటాడు. ప్రియుడు ఆలోచించండి, తప్పిపోయిన కుమారుడు పందుల పొట్టు తినుటూ, పందుల పొట్టు తినిసినప్పుడు ఆడికి అక్కడ తండ్రి గుర్తుకొచ్చి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, అనేక మంది కూలివాండ్రకు సంతృప్తిగా ఆహారం ఉందని, వాడు లేచి నా తండ్రి ఎంతకు వెళతాను, వెళ్ళి నేను తండ్రి నీకును పరలోకం దగ్గరు నీకును నేను విరోధముగా పాపం చేసి నేను ఒప్పుకుంటానని వాడు బయలుదేరినప్పుడు, వాడు ఇంకనూ దూరముగా ఉండగానే తండ్రి చూసి వాడు పరిగెత్తుకెళ్ళిపోయి వాడి మెడ మీద ముద్దు పెట్టుకుని పడి ముద్దు పెట్టుకుని వాడి మెడలో బంగారపు గొలుసేసి వాడికి ప్రశస్త వస్త్రము ధరింపచేసి వాడి పాదములకు చెప్పులు తొడిగి, ఈయన కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికినని ఆయన తీసుకుని పోయి రండి సంతోషితమని కొవ్వెన దూడను వధించి వాళ్ళు విందు చేసుకుని సంతోషించినట్లుగా మనం చూసి
ఆలోచిస్తున్నాను. ప్రేర ఆలోచించని ఇటువంటి ఆధిక్యతని వాళ్ళని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. అందుకే ఆయన ఏమని చెప్తున్నాడు చూడండి, నా ఎదుకు వచ్చి వాళ్ళని ఎంత మాత్రం నువ్వు బయటికి త్రోసిందని చెప్పి గొప్ప వాగ్దానం ఇస్తాము. ఆ వాగ్దాన్ని నమ్ముదామా? ప్రభుయేసు దగ్గరకు వద్దామా? ఆయన మన విమోచకుడు కాను, మన రక్షకుడు కాను, మన తండ్రి కాను, మన దేవుడు కాను ఒప్పుకుందామా? ఆయన కోసం మనం నిలబడదామా? ఆయన కావాలని మనల్ని పిలుస్తున్నాడు. నేను బయటకు త్రోసివేనని చెప్తున్నాడు. ఆయన అంతఃపురములో ఉండేటువంటి స్థితి మనకిస్తానని దేవుడు చెప్తున్నాడు. కనుక అట్టి గొప్ప దేవుని మనం విశ్వసించి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనను శ్లాఘించి గణపరిచి ఆయన కుమారులుగా మనం ఉండాలని ఆశపడుతున్నాడు. అటువంటి దేవుని దగ్గరకు మనం వెళదాం. అట్టి కృప దేవుడు మీకు దయచేయును గాక. ఆమేన్.